Hi friends, welcome back to our channel Garpati Sisters. ఈరోజ్ వీడియోలో రైసన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అయితే దానికంటే ముందుగా మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ ని గనుక క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. మరి ఈ రైసన్స్ ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు మీరే చూసేయండి. ఈ రైసన్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫ్రెష్ గా ఉన్న గ్రేప్స్ ని తీసుకోవాలి. అంటే కండ కలిగిన ఉంటాయి కదా అలాంటివి తీసుకోవాలి. ఇలాంటివి నేను 1 కేజీ వరకు తీసుకున్నాను. దీన్ని ఇందులో కొన్ని కుళ్ళిపోయిన అదే ఉంటాయి గనుక అవి పడేసి మంచి ఫ్రెష్ గా ఉన్నాయి తీసుకొని ఇలా బౌల్ లోకి వాటర్ పోసి ఈ విధంగా మనం కొద్దిగా సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ వేస్తే గనుక మొత్తం ఇందులో ఏమన్నా మందు కొట్టిన అదే ఉంటాయి కదా కెమికల్స్ అది కదా సో ఈ క్రిస్టల్ సాల్ట్ వేసినట్టయితే గనుక మంచిగా క్లీన్ అయిపోతాయి. సో గ్రేప్స్ ని క్లీన్ చేసుకున్నాం కదా అది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి అందులో వాటర్ పోసుకోవాలి. అవి బాగా బాయిల్ అయ్యేలా ఉంచుకోవాలి. అవి బాగా బాయిల్ అయ్యాక ఒక 2 మినిట్స్ ఎగ్జాక్ట్లీ 2 to 3 మినిట్స్ వరకు ఈ గ్రేప్స్ అన్ని కూడా వేసేసుకుని ఇవి కూడా మనం బాగా బాయిల్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం గ్రేప్స్ అన్ని కూడా బౌల్లోకి ఈ విధంగా వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలాగా చూసారు కదా ఈ విధంగా మనము గ్రేప్స్ అన్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత చూస్తున్నారు కదా గ్రేప్స్ చూసారా పైకి ఎట్లా వస్తున్నాయో ఒకవైపు నుంచి పగులుతా ఇలా ఉబ్బుతున్నట్టుగా వస్తున్నాయి చూసారు కలర్ కూడా చేంజ్ అయింది. సో ఈ టైంలో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ కంటే ఎక్కువసేపు కూడా మనం బాయిల్ అనేది చేసుకోకూడదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా అనిపిస్తుంది కదా రైసన్ ప్రిపరేషన్. ఇంతే మరి ఎందుకు బయట నుండి తెచ్చుకొని కాస్ట్లీగా కొనుక్కోవడం డ్రై ఫ్రూట్స్ ఇలా సీజనల్ టైంలో సీజనల్ ఫ్రూట్స్ తోటి మనం ఈ విధంగా ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ ప్రిపరేషన్ అనేది చేసుకుంటే మంచిగా మనం అయితే క్లీన్గా కూడా చేసుకున్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే వాటర్ అన్నది అస్సలు లేకుండా ఒక బౌల్లోకి మొత్తం ఈ గ్రేప్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఈ విధంగా వాటర్ అనేవి లేకుండా మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకుని దాంట్లో ఒక క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఈ క్లాత్ పెట్టుకున్నాక మనం గ్రేప్స్ తీసేసాం కదా ఆ గ్రేప్స్ అన్నీ కూడా ఈ క్లాత్లోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గ్రేప్స్ అన్ని కూడా మనం ఈ క్లాత్లో వేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా పల్స్గా చేసుకోవాలి. దగ్గర దగ్గరగా లేకుండా మొత్తం అంతా కూడా ఇలా దూరం దూరంగా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిని మనం ఎండలో పెట్టుకోవాలి. ఎండ పెట్టాలి. ఒక 2 to 3 డేస్ పడుతుంది ఎండడానికి. బాగా ఎక్కువ ఎండ ఉంటే కనుక సరిపోయిద్ది, లేకపోతే కనుక ఒక 4 డేస్ అనే టైం పడుతుంది. ఇప్పుడు దుమ్మది పట్టకుండా ఉండడం కోసం పైన కూడా ఒక క్లాత్ అనేది కప్పేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేద్దాము ఆఫ్టర్ 3 డేస్ ఈ రైసన్స్ అన్నవి ఇలా ప్రిపేర్ అయిపోయినాయి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంతే మరి రైసన్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి. అండ్ ఫ్రెండ్స్ రైసన్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎనీమియా ప్రాబ్లం తోటి కనుక సఫర్ అవుతున్న వాళ్ళు ఈ రైసన్స్ కనుక డైలీ తీసుకున్నట్టయితే ఆ ప్రాబ్లం నుంచి కూడా సఫర్ అవ్వకుండా ఉంటారు. అండ్ అలాగే ఎసిడిటీ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఇది కూడా తింటుంటే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నవి కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే స్కిన్ గ్లోనెస్కి ఇవి బాగా యూజ్ అవుతాయి. స్కిన్ని గ్లో చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇంకా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మరి రైసన్స్ని రోజు తినడానికి ట్రై చేయండి. రైసన్సే కాదు మరి ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ని మనం రోజు తినడానికి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్లో మనం బ్లాక్ గ్రేప్స్తో కూడా తయారు చేసుకోవచ్చు. సో బయట ఏంటంటే ఫ్రెండ్స్ కిస్మిస్లో కొంచెం ప్రిజర్వేటివ్స్ షుగర్ అది కూడా జల్లుతుంటారు. అవి బాగా స్వీట్గా అనిపిస్తాయి. మీరు కావాలంటే షుగర్ అది కూడా చేసుకోవచ్చు. హోమ్ మేడ్ కదా కొంచెం ఎందుకు షుగర్ అది మనం న్యాచురల్గా ఉండాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ నౌ బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.